ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఆయన మూర్ఖుడత్త. చిన్న పిల్లైనా నిజమే చెప్పింది గంగా, ఆ మూర్ఖుడితో కాపురం చేయడం కన్నా కాటికి పోయి శాశ్వతంగా నిద్రపోవడం మంచిదనిపిస్తుంది. అత్త, మా అమ్మని చూసిన ఈ కళ్ళు మళ్ళీ నీలోనే అమ్మని చూడగలిగాయి. చాలా ఏళ్లుగా ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు జరుగుతున్నా, మా చెల్లెళ్ళ పెళ్ళవుతున్నప్పుడు మా అత్త వచ్చి అత్తారింటికి సాగనంపుతుంది అనుకునేవాణ్ణి. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వలా అంటే మాకు భయమేస్తుందత్తా. నువ్వు మమ్మల్ని చూడ్డానికి వచ్చావనుకున్నాం, మేం చూడ్డానికి నువ్వే లేకుండా పోతానంటే ఎలా అత్తమ్మా? శివ కష్టాన్ని చూడలేక నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో అనిపిస్తుందత్తా. అత్తా, ఏం చేస్తే నేను నీకు అండగా ఉంటానో చెప్పు, చేస్తాను. ఏం లేదులే, నేను వెళ్ళొస్తాను. ఏం చెప్పకుండా వెళ్ళిపోతే మాకు నిద్ర పట్టదత్తా. నీతో ఉత్తరం రాయిద్దాం అనుకున్నాను గంగా, అది చూసైనా జరిగిన నిశ్చితార్థానికి అర్థం లేదని, ఈ సంబంధం వదులుకుంటారనిపించింది. కానీ ఇక్కడికొచ్చాక మీ అందరినీ చూశాక నా వల్ల మళ్ళీ మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాననిపించింది. శివరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. శివని ఆదుకునే దేవుడే లేడా అన్నయ్య? నా వయసే ఉన్నా నన్ను కూడా చిన్నపిల్ల అనుకుని అన్నం పెట్టింది. శివ పేరుకే మనకి అమ్మ అంతే కదక్క. అమ్మా, గౌరి పెళ్లికి శుభలేఖలు పంచేంత టైం కూడా లేకపోయా. శివ పెళ్లికి అచ్చేయించిన పత్రికలు ఎట్ట ఉన్నాయి? చిరంజీవి, లక్ష్మీ, సౌభాగ్యవతి, శివపార్వతి, ఎట్టాంటి పేరైనా పెండ్లి కూతురు అయినప్పుడు బాగుంటుంది పెద్దోడా. అనే వేంకులు వరొచ్చారు. రండి బావగారు, రండి రండి, కూర్చోండి. ఏంటోనండి, పైకి బావా అంటూనే పోవా అన్నట్టు పొగ పెడుతున్నట్టుంది. ఏమైందండి? మేం చెప్పడం కన్నా మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఈ లెటర్ చూడండి అంకుల్.
ఏంటన్నయ్యాది? తిరుపతి ఏంటిది? అనుకున్నాను నీ పెండ్లాన్ని పిలిస్తే గోవిందుడు కూతురు కూడా వస్తాదని. ఎవరి మీద నాన్న కోపం? ఈ పాపం చేసిన వాళ్ళ మీద. ఇందులో ఏం రాసిందో చూడబోడా. పెళ్లి శివకి ఇష్టం లేదని తనని బలవంతంగా విజయ్ కంట కడుతున్నారని రాశారు నానమ్మ. ఆ ముక్క పెళ్లి చూపులప్పుడు చెప్పలేదు. పోనీ, నిశ్చితార్థం అప్పుడైనా చెప్పారా? మా చుట్టాలందరికీ ఈ సంబంధం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాంగా. ఇలా చేశారంటే మా పరువు తీయాలనేగా. అంకుల్, మీ అమ్మాయి నిశ్చితార్థం అప్పుడు ఎలా ప్రవర్తించినా మీ గురించి ఆలోచించే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. నువ్వు అప్పుడు త్యాగం చేస్తే వీళ్ళు నిన్నిప్పుడు వెధవం చేయాలని చూస్తున్నారా? 10 నిమిషాలు సమయం ఇస్తే అటో ఇటో తేల్చుకున్నాక నీతో మాట్లాడతాను ఆనందరాజు. ఏందే, మీ అక్కలా నువ్వు కూడా మాట మారుద్దామని రాసుండవా? నేను రాయలేదు నానమ్మ. ఇంకెవరు రాస్తారు శివ? ప్రామిస్ అన్నయ్య, నేను రాస్తే ఒప్పుకుంటాను కదా. బెదురు చూపులు చూస్తున్నామండి తిరుపతి. పెద్దమ్మ అలాంటి పనులు చేయదు. అయితే నీ పనే అయి ఉంటుంది. తల మీద చేయి పెట్టుకుని ఒట్టేసుకున్నాను కదా నానమ్మ. మా కాడ నాటకాలద్దు. ఆగు నాన్న, అడిగితే అబద్ధాలే ఆడొచ్చు. ఎందుకంటే భయం అలా మాట్లాడిస్తుంది. అందుకే ఈ లెటర్లో రాసింది అందరి చేత రాయిస్తే అప్పుడు దొరికిపోతారు దొంగలు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.